సే వెల్కమ్ ద ట్రూత్ ఏపీని జగన్ సాగార్ అప్పుల కుప్పగా మార్చేసింది ప్రతి నెల అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నెట్టికొస్తున్నారు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కేంద్రం దగ్గర అప్పులు తీసుకొస్తోంది ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేక చేతులెత్తేసింది ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారని జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో కొంతమందికే పెన్షన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి సర్వర్లు పనిచేయకపోవడంతోనే పెన్షన్లు పంపిణీ చేయలేకపోతున్నామని వాలంటీర్లు చెబుతున్నా నిధులు లేకపోవడంతోనే పంపిణీ ఆగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు గతంలో ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అందుకునే ఉద్యోగులు సైతం ఇప్పుడు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక సతమతమవుతున్నారు గతంలో సామాజిక పెన్షన్ల పంపిణీకి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో పెన్షన్ల పంపిణీకి అడ్డంకి ఏర్పడుతోంది సంక్షేమ పథకాల విషయంలోనూ బటన్ నొక్కిన వెంటనే నిధులు జమ కావడం లేదు జగన్ సర్కార్ అద్భుత పథకం అని చెప్పుకునే అమ్మఒడికి నిధులే ఇంకా చాలా మందికి రాలేనట్టు తెలుస్తోంది ఇక పెన్షన్లు పంపిణీ చేసేందుకు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లిన వాలంటీర్లను నిరాశ ఎదురైంది ఇక పూర్తి స్థాయిలో డబ్బులు లేవని బ్యాంక్ అధికారులు తేల్చెప్పారు నేడు మరికొంత నిధులు సచివాలయాలకు చేరనున్నట్లు తెలుస్తోంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది ఆరు నెలలకోసారి దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది దీంతో ఏటా జూలై జనవరి మాసాల్లోపు దరఖాస్తులు తీసుకుని అప్పటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది సర్కార్ దగ్గర నిధులు లేకపోవడంతో ఆగస్టులో కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు దీంతో కొత్త పెన్షన్దారులు రెండు నెలల పాటు పెన్షన్లు మొత్తాన్ని నష్టపోయినట్లయింది ఇక ఆదాయం పెంచకుండా సంపద సృష్టించకుండా జగన్ సర్కార్ ప్రతి నెల అప్పులు చేస్తోంది వారం వారం ఆర్బీఐ తలుపు తట్టి కార్పొరేషన్ల ద్వారా కనిపించని అప్పులు చేస్తోంది అప్పులు వాయిదాలు వడ్డీలకే ఎటా అరవై వేల కోట్లు పోతోంది అంటే చాలామంది చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అంటే ఒక కుటుంబాన్ని నడిపించడానికే ఒక కుటుంబాన్ని పోషించడానికి నడిపించడానికే ఇంటి పెద్ద అప్పులు చేయాల్సి వస్తుంటుంది అని కొద్దిమంది మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఇంటి పెద్ద అప్పులు తెచ్చి దాన్ని ఏవో దానాలకు ధర్మాలకు అయితే ఖర్చు పెట్టరు కదా దాని ద్వారా ఇంటి పోషణకు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి లేదంటే ఏదో ఆర్థికంగా నిలబడ్డానికి ఏదో ఒక విధంగా దాన్ని ఉపయోగపరుస్తూ ఉంటారు సో అలాగే జగన్మోహన్ రెడ్డి తెస్తున్న అప్పులు కేంద్రం నుంచి కావచ్చు ఆర్బీఐ నుంచి తీసుకొస్తున్నటువంటి అప్పులు అంటే రాష్ట్రంలో ఒక ఏదైతే సంపద సృష్టించే విధంగా వాటిని ఉపయోగించాలి వాటి కోసం తెస్తే సంపద పెరుగుతుంది తద్వారా మళ్ళీ ఆర్థికంగా కూడా నిలబడొచ్చు అనే ఆలోచన కాకుండా తెచ్చిన డబ్బంతా కూడా ఇటు బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి దానికి పెట్టడం లేదా నేను నవరత్నాలు అని చెప్పేసి డబ్బులు బటన్ నొక్తూ ప్రజల అకౌంట్లో వేస్తున్నానని చెప్పడం వీటికే లేదంటే వడ్డీలకు వడ్డీలు చెల్లించడం తెచ్చిన అప్పులకు వడ్డీలకు చెల్లించడం ఇవే సరిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తప్పించి ఎక్కడ కూడా సంపద సృష్టించే పరిస్థితులు కనిపించట్లేవు అని ఒకవైపు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే బీజేపీకి సంబంధించి రాష్ట్ర శాఖ పది లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్తే కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మంత్రి కావచ్చు నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ లక్ష ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే అప్పు ఉంది అన్నట్టు విధంగా చాలా పరిమితికి లోబడే పనిచేస్తున్నారు చాలా బాగుంది ఆర్థికంగా కూడా మంచిగా ముందుకెళ్తున్నారు అని కేంద్రం చెప్పడం ఇదంతా ఏంటి అనే ప్రశ్నలు అయితే చాలా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో పాల్గొంటున్నారు పార్టిసిపేట్